స్టార్ట్ అయిపోయాక హెయిర్ ఇలా పైకి వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. సో మోస్ట్ ఆఫ్ మై సమ్మర్స్ ఈ ఇప్పుడైతే ఇలా హెయిర్ పైకే ఉంటుంది, నాట్ ఈవెన్ పోనీ. సో ఇదన్నమాట సింపుల్ మేకప్ లుక్. హోప్ మీ అందరికీ ఈ సింపుల్ మేకప్ లుక్ నచ్చింది అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఎవ్రీడే మేకప్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాము. సో ఈ సింపుల్ మేకప్కి నేను యూజ్ చేస్తున్నది అలోవెరా జెల్, లిప్ బామ్, ఒక బేసిక్ న్యూట్రల్, మరీ ఎక్కువ గాడిగా కనిపించేలా కాకుండా సింపుల్ న్యూడ్ షేడ్ కానీ ఏదైనా మైల్డ్ షేడ్ ఉండే లిప్స్టిక్ అండ్ కాజల్ అండ్ ఫౌండేషన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫౌండేషన్, బికాజ్ నాకు యాక్నే మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఐ ఫీల్ ఫౌండేషన్ ఆర్ కన్సీలర్ కంపల్సరీ ఉండాలనిపిస్తుంది. సో దీని గురించి మెబెలిన్ సూపర్ స్ట్రీ 24 అవర్ ఫౌండేషన్ గురించి నేను అప్పుడే రివ్యూ చేశాను, ఎంత బాగుంది అనేది. ఇట్స్ లైక్ మై ఫేవరెట్ అనమాట. సో ఈరోజు దీంతో మేకప్ క్లీన్గా ఫేస్ వాష్ చేసుకున్నాక ఫేస్కి అలోవెరా జెల్ అప్లై చేసేసుకుందాం. మీ అందరు కూడా ఇలా ఇంట్లో కూడా నైట్ డ్రెస్ వేసేసుకొని అలా ఉంటున్నారా, రెడీ అవుతున్నారా, ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ స్కిన్ కేర్ అలాంటివన్నీ ఫాలో అవుతున్నారా? బికాజ్ ఎండలు కూడా బాగా వచ్చేసాయి కాబట్టి యాజ్ యూ కెన్ సీ నాకు వేడికి ఇంకా పింపుల్స్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అండ్ యా, బిఫోర్ గోయింగ్ టు ఫౌండేషన్ మనము లిప్ బామ్ పెట్టేసుకుందాం, సో దట్ మన లిప్స్ కూడా కొంచెం మాయిశ్చరైజ్ అయిపోయి ఉంటాయి. మీ అందరు కూడా టిక్టాక్ చేస్తారా? బికాస్ టిక్టాక్ చేసే వాళ్ళైతే రెగ్యులర్గా బాగా రెడీ అవుతారనిపిస్తుంది నాకు. ఇలా ఎవ్రీడే మేకప్ అని ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవాలని వీ ఫీల్ లైక్ మేకప్ వీడియోస్ చూడాలి అనిపిస్తుంది, చేసుకోవాలి అనిపిస్తుంది. బట్ స్టిల్ మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి క్రీమ్ కూడా పెట్టుకోకుండా జడ కూమ్ చేసేసుకొని చిన్న నాట్ వేసుకొని కూర్చుంటాం ఇంట్లో, బికాజ్ ఐ నో. సో ఫౌండేషన్ని ఇలా సింపుల్ చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకోవాలి. ఇఫ్ యూ ఫీల్ లైక్ మీకు ఓన్లీ బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయంటే బ్లాక్ సర్కిల్స్ దగ్గర ఒకటి పెట్టేసుకోవచ్చు. మీరు కావాలి అంటే బ్యూటీ బ్లెండర్తో చేసుకోవచ్చు, బట్ ఐ ఫీల్ దాని క్లీనింగ్ దానిని డ్రై చేయడం వాటన్నిటికంటే మన ఫింగర్స్తో ట్యాప్ చేసుకోవడం ఈజీగా అనిపించింది నాకు. బికాజ్ అసలు అది మాయిండ్ అది ఎంతకి డ్రై అవ్వట్లేదు. సో నాకు దాంట్లో ఉండే జర్మ్స్ ఫంగస్ వాటి గురించి చాలా టెన్షన్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ కొంచెం నేను బ్యూటీ బ్లెండర్ తోటి ట్రై చేశాను, బట్ దెన్ టు మై ఫింగర్స్ ఇట్స్ మోర్ ఈజీ అనిపించింది. జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటూ చేసుకోవాలి అంతే. అండ్ మన ఇయర్స్ కూడా మర్చిపోకూడదు లైట్గా నెక్కి. అండ్ మీ అందరికీ థ్రెడ్డింగ్ వస్తుందా చేసుకోవడానికి, ఐబ్రోస్కి ఏం చేస్తున్నారు అండ్ అప్పర్ లిప్కి ఏం చేస్తున్నారు అనేది నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు థ్రెడ్డింగ్ చేసుకోవడం రావట్లేదు అండ్ ఐబ్రోస్ విషయానికి వస్తే యూ కెన్ సీ నాకు అంత ఎక్కువ గ్రోత్ లేదు కాబట్టి ఇట్స్ బిట్ ఫైన్ అనమాట. బట్ స్టిల్ కొంచెం మెస్సీగానే ఉంది, బట్ ఇప్పట్లో అయ్యేలా లేదు. అండ్ కమింగ్ టు మై అప్పర్ లిప్ నేను షేవ్ చేసేస్తాను అనమాట చిన్న రేజర్తో. అండ్ కాజల్ పెట్టుకుంటున్నాను. కాజల్ పెట్టుకోవడం ఇష్టమైనా, మీరు కాజల్ పర్సనా కాదా అని చెప్పండి. ఏ మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా జస్ట్ కాజల్ పెట్టుకుంటే చాలు, అసలు చాలా పుట్ టుగెదర్ లాగా అనిపిస్తాం మనము. మీకు అనిపిస్తుందా? సి కాజల్ పెట్టుకున్న ఐకి పెట్టుకొని ఐకి చాలా డిఫరెన్స్ ఉండింది కదా. అండ్ కాజల్ పెట్టుకోకపోతే ఎందుకు ఈరోజు అంత డల్గా ఉన్నావు, నిద్ర సరిపోలేదా? దీస్ ఆర్ ద కామన్ క్వశ్చన్స్ మనం ఫేస్ చేసేది కదా. అండ్ నేను చాలా డిఫరెంట్గా ఏమీ ట్రై చేయను, జస్ట్ లోవర్ లైన్కి కాజల్ పెట్టేస్తాను అనమాట అంతే. నెక్స్ట్ లిప్స్టిక్. సో నేను వచ్చేసి లాక్మే అబ్సల్యూట్ మ్యాట్ మరూన్ మ్యాజిక్ ఈ షేప్ మ్యాక్సిమం నేను ఇదే పెట్టుకుంటాను అసలు. ఎంత లైట్గా కుదిరితే అంత లైట్గా, సో దట్
మనకు మరి మేకప్ వేసుకొని ఇంట్లో కూర్చున్నట్టు ఉండకుండా ఉన్న కొన్ని చిన్న ఫ్లాస్ని లైట్గా కరెక్ట్ చేసుకోవడానికి అనమాట అంతే. అండ్ నాకైతే స్టిక్కర్ పెట్టుకోకపోతే అసలు ఏదో ఎంత రెడీ అయినా కూడా అసలు ఏమీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనిపిస్తుంది. మీకు కూడా అలాగేనా? నాకైతే స్టిక్కర్ కంపల్సరీ ఉండాలి. మీతో కనుక ఐబ్రో పెన్సిల్ లేదు ఏదైనా బ్రౌన్ కలర్ షేడ్ ఉన్న పెన్సిల్ ఉంటే తప్పకుండా ట్రై టు ఫిల్ యువర్ ఐబ్రోస్. నేను ఐబ్రో పెన్సిల్ ఏం తెచ్చుకోలేదు, సో ఐఎమ్ ట్రయింగ్ టు ఫిల్ ఇట్ విత్ కాజల్ అనమాట, బికాజ్ నాకు ఇక్కడంతా చాలా లైట్గా ఉండింది. జస్ట్ కొంచెం అనమాట, మరి లైన్స్ వేసినట్టు కనిపించకుండా. అండ్ కమింగ్ టు హెయిర్ స్టైల్, నేనైతే మ్యాక్సిమమ్ దిస్ ఈజ్ మై గో టు హెయిర్ స్టైల్ అనమాట. నేను ఇలా పైన పిన్స్ పెట్టేసుకొని ఇలా కొంచెం చేసి పోనీ చేసేస్తాను. ఎనీవేస్ వన్స్ మన డే స్టార్ట్ అయిపోయాక హెయిర్ ఇలా పైకి వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. సో మోస్ట్ ఆఫ్ మై సమ్మర్స్ ఈ ఇప్పుడైతే ఇలా హెయిర్ పైకే ఉంటుంది, నాట్ ఈవెన్ పోనీ. సో ఇదన్నమాట సింపుల్ మేకప్ లుక్. హోప్ మీ అందరికీ ఈ సింపుల్ మేకప్ లుక్ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. బై బై.